అసలు చిరంజీవి అంటే ఎవరు అనే స్థానానికి ఎదిగిపోయాడా అల్లు అర్జున్ అనే విధంగా కొంతమంది మెగా ఫ్యామిలీ అభిమానులు అయితే అనుకోవడం జరుగుతుంది. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా ఇటు మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ అనే విధంగా కూడా చాలా మంది అనుకుంటా ఉన్నారు. సో మరి వీళ్ళ ఫ్యామిలీల మధ్యలో కావచ్చు, వీళ్ళ అభిమానుల మధ్యలో కావచ్చు పట్టగడ్డి వేసినా కూడా అది భగ్గుమని మండిపోతుందని చాలా మంది కూడా ఇప్పటికీ అభిప్రాయపడుతున్నారు. కాకపోతే కొంతమంది ఏంటంటే వాళ్ళు బయటికి ఆ విధంగా కనిపిస్తున్నారు కానీ లోపల మాత్రం వాళ్ళు రక్త సంబంధం కాబట్టి ఎప్పుడు కూడా విడిపోరు, ఖచ్చితంగా ఏదో ఒక విషయంలో కలవాలి, కలిసి ఉండాలి, అది తప్పదనే విధంగా కూడా ఇంకొంతమంది అనుకుంటున్నారు. కాకపోతే ఇప్పుడు మనం చూసుకుంటే మెగాస్టార్ అనే ఒక చెట్టు కింద అందరూ కూడా మెగా ఫ్యామిలీలో ఉన్నటువంటి అందరూ మెగాస్టార్ అనే ఒక చెట్టు కింద ఉన్నటువంటి నీడలో ఉంటున్నారు. సో మరి ఆ చెట్టుకు పూసినటువంటి కొమ్మలు పువ్వులే వీళ్ళందరూ కూడా. సో అదే క్రమంలో అదే చెట్టుకు పూసినటువంటి పువ్వు అల్లు అర్జున్ అని కూడా చెప్పుకోవచ్చు సార్. కానీ ఆయన ఇప్పుడు మాత్రం తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకోవాలి, తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ని ఏర్పాటు చేసుకోవాలి, తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్గాన్ని వేసుకోవాలనే దిశగా అయితే అల్లు అర్జున్ ముందుకెళ్తున్నాడు. సో ఇదే క్రమంలోనే సహజంగానే వీళ్ళ ఫ్యామిలీల మధ్యలో కొన్ని విభేదాలు అయితే తలెత్తాయి. కాకపోతే ప్రతి ఒక్క ఫ్యామిలీలో కూడా చిన్న చిన్న విభేదాలు వస్తూ ఉంటాయి, మళ్ళీ కలిసిపోతూ ఉంటారు, మాట్లాడుకుంటారు, సర్దుమనుగుతుంటాయి. కానీ ఎప్పుడైతే మొన్న ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలప్పుడు పిఠాపురానికి సంబంధించి సొంత మేనమామ పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేస్తున్నప్పుడు అల్లు ఫ్యామిలీ వాళ్ళు ఎవరు కూడా అంటే మెగా ఫ్యామిలీ అందరూ కూడా కొంతమంది సినీ రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తూ అక్కడ ప్రచారం చేయడం, మాట్లాడడం, ఆయనకు సపోర్ట్ చేయడం ఇవన్నీ కూడా చేశారు. కానీ అల్లు అర్జున్ మాత్రం తనకు ఓన్లీ ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టి మాత్రం ఆయనకు ఒక అంటే మద్దతు తెలిపి స్వయంగా వెళ్ళి అటు వైసీపీ ఎవరైతే ప్రతిపక్షంలో ఉంటారో వైసీపీకి సంబంధించి తన ఫ్రెండ్ దగ్గరికి స్వయంగా వెళ్ళి ఆయన్ని అక్కడ ప్రచారం చేయడం జరిగింది. సో ఎప్పుడైతే ఈ ఒక్క పాయింట్ జరిగిందో అప్పటి నుంచి కూడా ఇక వీళ్ళ ఫ్యామిలీల మధ్య ఇంకా దూరం, అంటే ఇంత దూరం ఉన్నది ఇంకా దూరం పెరిగిపోయింది అని చెప్పుకోవచ్చు. సో అప్పటి నుంచి ఇంకా ఎక్కువగా అల్లు అర్జున్ మీద విమర్శలు గుప్పించడం జరుగుతుంది. సో మరి ఇప్పుడు ఇవన్నీ చూస్తూ ఉంటే మొన్న రీసెంట్గా మెగా డాటర్ నిహారిక, కొన్నిద్దల నిహారిక కమిటీ కుర్రాలు అనే సినిమాను నిర్మించింది. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలామంది ప్రిన్స్ మహేష్ బాబు కావచ్చు, హీరో నాని కావచ్చు, ఇలా చాలామంది కూడా నిహారికకు కంగ్రాచులేషన్ చెప్పి తన గురించి విషెస్ చెప్పడం, ట్విట్టర్ చేయడం ఇలాంటివన్నీ కూడా చేశారు. సో మరి ఇంతమంది విషెస్ చేసినప్పటికీ కూడా అల్లు అర్జున్ మాత్రం ఒక్క ట్విట్టర్ కానీ ఒక్క పోస్ట్ కానీ ఒక్క మెసేజ్ కూడా తనకు మద్దతుగా పెట్టలేదు. సో మరి ఇది చూసినప్పటికీ కూడా ఇంకా కూడా మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి ఇంకా దూరమే ఉంది. అసలు ఫ్యామిలీ ఎవరు, ఫ్యామిలీని ఇంత దూరం పెడుతున్నాడు అల్లు అర్జున్ అనే విధంగా కూడా చాలా మంది అనుకున్నారు. ఇదంతా ఒక పక్కన పెడితే మొన్న జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నారాయణ నితిన్ నటించినటువంటి ఆయ్ సినిమా రిలీజ్ అయింది. సో మరి ఆ సినిమాకి సంబంధించి అల్లు అర్జున్ మాత్రం అందరూ ఈ సినిమా చూడాలి, చాలా బాగుందనే విధంగా కూడా ఆయన చెప్పడం జరిగింది. సో మరి తన ఫ్యామిలీకి సంబంధించి నిహారిక నిర్మించిన కమిటీ కుర్రాలు సినిమా నెగ్లెక్ట్ చేసి ఇటు జూనియర్ ఎన్టీఆర్ బావమరిది అనేటువంటి నారాయణ నితిన్ సంబంధించి ఆయ్ సినిమాకి అయితే సపోర్ట్ చేస్తున్నాడు. సో మరి ఇవన్నీ చూస్తూ ఉంటే ఆయన ఖచ్చితంగా అసలు ఇంకా కొన్ని రోజులు ఇదే విధంగా చూస్తూ ఉంటే అసలు మెగాస్టార్ చిరంజీవి అంటే ఎవరు అనే క్వశ్చన్ కూడా అల్లు అర్జున్ చేస్తాడు అనే విధంగా కూడా చాలా మంది మెగా ఫ్యామిలీ అభిమానులు అనుకుంటున్నారు. సో మరి ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా మనం చూసుకుంటే అసలు మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ ఇంత దూరం పెరిగిపోయింది, అసలు ఫ్యూచర్లో వీళ్ళు కలిసే అవకాశాలు ఉన్నాయా, అసలు కలుస్తారా లేదని చాలా మంది కూడా అభిప్రాయపడుతున్నారు. సో మరి మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి.